విశాఖలో రెండో రోజు సీఏఏ సదస్సు ప్రారంభమైంది. మొదటి రోజు జరిగిన సదస్సులో 4 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు జరిగాయి. ఇవాళ మరో 5 లక్షల కోట్ల ఒప్పందాలు జరుగుతాయని సర్కార్ భావిస్తోంది. సీఏఏ సదస్సుకు సంబంధించి మరిన్ని వివరాలు శ్రీనివాస్ అందిస్తారు. 2017 రెండో రోజు ఇవాళ ప్రారంభమైంది. ఇవాళ మొత్తం 3 సెషన్స్ తర్వాత ఈ కార్యక్రమం ముగిస్తుంది. తొలి రోజు పెట్టుబడులు దాదాపుగా 4.25 లక్షల క్రోర్స్ ఇక్కడ ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాలు ఇవాళ రెండో రోజుతో కలుపుకుంటే మొత్తం 10 లక్షల కోట్ల ఒప్పందాలు జరుగుతాయని ప్రభుత్వం అంచనా వేస్తుంది. అయితే గత ఏడాది 3 రోజుల పాటు జరిపిన ఈ సదస్సులో 3 రోజుల పాటు జరిపిన తర్వాత 4.5 లక్షల కోట్లు పెట్టుబడి వస్తే ఇవాళ ఈసారి జరిగిన సదస్సులో మొదటి రోజే 4.5 లక్షల దాదాపుగా పెట్టుబడులు ఒప్పందాలు జరిగాయి. అయితే ఈసారి కేంద్ర ప్రభుత్వ సంస్థలు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. దీంతో ఏదైతే కేంద్ర ప్రభుత్వం మనకి ఇక్కడికి ఇస్తానంది పారిశ్రామికంగా ఉద్యోగ ఉపాధి కల్పన కోసం ఏవైతే హామీలు ఇచ్చిందో హామీలన్నింటినీ కూడా పెట్టుబడులు రూపంలో ఒప్పందాలు కుదిర్చే పనిని ఇక్కడ చేపట్టింది. దీంతో మొదటి రోజు రికార్డు స్థాయిలో ఇక్కడ ఒప్పందాలు జరిగాయి. ఇవాళ జరిగే ఒప్పందాలు మొత్తం 10 లక్షల వరకు ఒప్పందాలు జరుగుతాయని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఇప్పటికే విద్యుత్ రంగంలోని అలాగే టూరిజం రంగంలోని నేచురల్ రిసోర్సెస్ మైనింగ్ ఇలాగ ప్రతి రంగంలో కూడా భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి విశాఖపట్నం వచ్చారు. కొంతమంది మనతో పాటు ఉన్నారు, ఇక్కడ వారిని అడిగి తెలుసుకుందాం. సరే, ఇప్పుడు ఈ 3 MOUలు కుదుర్చుకున్నారు కదా మీరు, ఈ 3 MOUలు అంటే ఈ సమ్మిట్ ద్వారా మీరు ఏం ఆశిస్తున్నారు, మీరు ఆశిస్తున్నంత జరుగుతుంది అనుకుంటారు? మాది అమరావతి టూరిజం ప్రాజెక్ట్స్ లిమిటెడ్ విజయవాడ అండి. మేము ఇక్కడ ఈ రోజున ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్తో కలిపి 3 MOUలు చేయడం జరిగింది. ఆ మూడిట్లో కూడా ప్రధానంగా ఒకటేమో కోటప్పకొండ అనేటువంటి త్రికోటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ దగ్గర ఒక రోప్వే, అది 7.5 కోట్లతో ఖర్చుతో వాళ్ళతో చేసాం. రెండవదేమో మన ఫ్లోటింగ్ హోటల్ ఎట్ విజయవాడ, ఎస్పెషల్లీ అప్ స్ట్రీమ్ ఆఫ్ ప్రకాశం బ్యారేజీను కృష్ణా గోదావరి నీటి సంగమం ఎక్కడైతే ఉందో ఆ పాయింట్ కింద ప్రకాశం బ్యారేజీ పైన భాగాన ఈ ఫ్లోటింగ్ హోటల్ నిర్మాణం చేయాలనేది మా అభిప్రాయం. దాని కార్యక్రమంలో తీసుకున్నాం. అది దగ్గర దగ్గర 20 కోట్లు పెట్టుబడితో ప్రారంభించేది. మేము తప్పకుండా మేము ఆశించిన స్థాయి ఏంటంటే మేము చేసే ప్రాజెక్ట్స్కి మాకు కొంచెం వెసులుబాటు, ప్రత్యేకించి ఈ ఫార్మల్ అప్రూవల్స్ లేకపోతే శాంక్షన్స్ ఏదైతే ఉన్నాయో ప్రభుత్వ పరంగా రావాల్సినవన్నీ సింగిల్ విండో సిస్టంలో చేస్తారు కాబట్టి దానివల్ల చాలా ఉపయోగం ఉంటుంది. దానివల్ల ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయంతో మేము దీని దగ్గరికి వచ్చాం. ఇక్కడ సమ్మిట్లో వచ్చిన ఏవైతే ఒప్పందాలు జరుపుకుంటున్నారో ఈ ఒప్పందాలు జరిగిన అన్నిటికీ కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుంది. ఆ సహకారం కూడా అన్నింటినీ కూడా సింగిల్ విండో ద్వారా తమకి పరమే అనుమతులు ఇవ్వడం కానీ లేకపోతే ఏమైనా ఇంటెన్సివ్స్ ఇవ్వాల్సి వస్తే అవన్నీ కూడా సింగిల్ విండో ద్వారా ఇస్తుంది కాబట్టి ఇది మాకు అంత ఉపయోగకరంగా ఉంటుంది. అందుకనే ఈ పెట్టుబడుల సదస్సులు తమ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాం అనేసి ఇక్కడ ఒప్పందాలు చేసుకున్న సంవత్సరాలని చెప్తున్నాయి. ఇక ఈ ప్రత్యేక హోదా అనేది ప్రస్తుతానికైతే ఇది అంత ప్రత్యేక హోదా వచ్చే అవకాశం కానీ అలాంటిది కనిపించే పరిస్థితుల్లో కూడా ఈ స్థాయిలో పెట్టుబడులు రావడానికి కారణం కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం అనేది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్ 1 తీసుకురావడంతో పాటు ఇంత ఈ స్థాయిలో పెట్టుబడులు తీసుకురావడం కేవలం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తున్న సపోర్ట్ అనేసి ఇక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలు కానీ చెప్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు కూడా అదే మాటనే చెప్తున్నారు. మొత్తానికి ఏది ఏమైనా సరే 2 రోజుల సదస్సు పూర్తయ్యేసరికల్లా 9 నుంచి 10 లక్షల కోట్ల ఒప్పందాలని తాము చేసుకునే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం జరిగింది. మొత్తానికి ఇప్పటికే 2 రోజుల పాటు జరుగుతున్న ఈ సదస్సులో ఇప్పటికే తొలి రోజు సూపర్ సక్సెస్ కావడంతో ఈ 2 రోజుల సదస్సు పూర్తయ్యేసరికి